హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం ఎయిత్ క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని ఫిఫ్త్ లెసన్ కూడేదాన్ సో ఈ లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము సో ఈ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాము డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తానండి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో లెసన్ నేమ్ వచ్చేసి కూడేదాన్ సో ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ మనకి సోచియే బోలియే అనేసి ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది సో ఇమేజ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ చిత్రమే క్యా క్యా దిఖాయి దేర హై సో పిక్చర్ లో ఏమేమి కనిపిస్తున్నాయి సో పిక్చర్ లో ఏం కనిపిస్తున్నాయి చూడండి మీరు నార్మల్ గా అయితే మీకు సో మీ ఆలోచనల్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఏమున్నాయి చిత్రమే చార్ మకాన్ ఎక్ ఝోపడా తీన్ మహిళాయే దో యువక్ ఎక్ లడ్కి కూడేదాన్ బాల్టీ కూడా కచరా దుజ హాడు ఆర్ కుచ్ఛడ్ దిఖాయి దేరే సో ఇక్కడ మనకి కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి అంటే ఒక పూరిల్లు కనిపిస్తుంది అలాగే కొన్ని నార్మల్ హౌసెస్ పక్కా హౌసెస్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక అమ్మాయి కనిపిస్తుంది ఇక్కడ మనకి చాలా చెత్త కనిపిస్తుంది చిమ్ముతున్నారు వీళ్ళు సో అలాగే డస్ట్బిన్స్ ఉన్నాయి సో ఇలాగ ఇమేజ్ లో ఏమేమి కనిపిస్తున్నాయో అవి చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ సఫాయి క్యూ కర్నీ చాహియే సఫాయి క్యూ కర్నీ చాయ్యే సో అంటే ఏంటి ఎందుకు మనము శుభ్ర శుభ్రతని పాటించాలి ఎందుకు మనం శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలని శుభ్రత మనకి ఎందుకు అవసరము మానసిక్ ఓర్ శారీరక స్వాస్థ్య జీవన్ మే ఆనంద్ కే సఫాయి ఆవశ్యక సఫాయి కర్ణీహ సో అంటే ఏంటి మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం మనము మనం సంతోషంగా జీవించడం కోసం శుభ్రతని ఖచ్చితంగా పాటించాలి కచరే కో కహా డాల్నా చాహియే కచరే కో కహా డాల్నా చాహియే మనం చెత్తను ఎక్కడ వేయాలి కచరే కచరేకో కూడేదాన్మే డాల్నా చాహియే కూడే దాని చెత్తని మనం ఎక్కడ వేయాలి చెత్తకుండిలో వేయాలి కూడేదాన్ అంటే చెత్తకుండి డస్ట్బిన్ డస్ట్బిన్ లో మనము చెత్తని పారేయాలి నెక్స్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ లోగ్ పహే కూడాలి కిన్ కాపయోగ కర్తేథే సో అంటే ప్రజలు ఇంతకు ముందు రోజుల్లో చెత్తని వేయడానికి ఏం యూస్ చేసేవారు పహలే లో పురానీ బాల్టీ డిబ్బా యా కిసి టూటీ హుయి చీజ్ కాపయోగ్ కూడా డానికి కర్తేథే సో ఇప్పట్లో లాగా మంచి మంచి డస్ట్బిన్స్ అప్పట్లో కొనేవాళ్ళు కాదు సో అప్పట్లో ప్రజలు చెత్తని వేయాలంటే ఏం యూస్ చేసేవాళ్ళు పూర్వం పూర్వం ప్రజలు ఏం చేశారంటే పాత బక్కెట్లు డబ్బాలు ఇంట్లో పగిలిపోయిన ఏమన్నా వస్తువులు అట్టపెట్టెలు ఇలాంటి వాటిని చెత్తలు చెత్త వేయడానికి యూస్ చేసేవారు కూడేదాన్ కితనే ప్రకారకే హోతే హై చెత్త కుండీలు ఎన్ని రకాలుగా ఉంటాయి కూడేదాన్ కితనే ప్రకారకే హోతాయి ఎన్ని రకాలుగా ఉంటాయి కూడేదాన్ తీన్ ప్రకారకే హోతాయి డస్ట్బిన్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ డస్ట్బిన్స్ ఉంటాయి సో ఏంటవి అంటే నీలా కాలా ఆర్ హరా నీలా కాలా ఆర్ హరా సో నీల అంటే బ్లూ నీలం అలాగే కాల అంటే నలుపు ఆర్ హరా అంటే ఆకుపచ్చ రంగులో గ్రీన్ బ్లూ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ త్రీ టైప్స్ డస్ట్బిన్స్ ఉంటాయి కూడా ఇధర్ ఉధర్ ఫేక్నే సే క్యాహోగా చెత్తని మనము ఎక్కడంటే అక్కడ అటు ఇటు వేయడం వలన ఏమవుతుంది కూడా ఇధర్ ఉధర్ ఫేక్నేసే గందగీ ఫెల్తీహే సో చెత్తని మనం ఎక్కడంటే అక్కడ పడేశామంటే ఏమవుతుంది అపరిశుభ్రత వ్యాపిస్తుంది అంటే రోగాలు వచ్చే ప్రమాదాలు ఉంటాయి సో మొత్తం కూడా పరిసరాలన్నీ పాడవుతాయి అపరిశుభ్రత అనేది వ్యాపిస్తుంది నెక్స్ట్ సునియే బోలియే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి హమారే జీవన్ మే సఫాయికి ఆవశ్యకత క్యూ హే హమారే జీవన్ మే सफाई की आवश्यकता क्यों है एंटी मन जीवित परिशुभ्रता एंतवरकू अवसरमु आंसर हमारे जीवन में सफाई की आवश्यकता है क्योंकि स्वच्छता ही अच्छे स्वास्थ्य का आधार है स्वास्थ्य जीवन के लिए हर रोज साफ सफाई जरूरी है स्वच्छता केवल शरीर के साफ होने से नहीं आती है हर दिन घर के आसपास सफाई रखने से बीमारियां नहीं फैलती है इसलिए स्वास्थ्य जीवन के लिए आसपास स्वच्छता होना भी बहुत ही आवश्यक है हमारे मानसिक और शारीरिक स्वास्थ्य के लिए साफ सफाई बेहद जरूरी है पर्यावरण की सफाई सामाजिक और बौद्धिक स्वास्थ्य के लिए भी बहुत जरूरी है सो यदुक मन जीवित लो ఈ శుభ్రతని పాటించాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఎందుకు అని అడిగారు సో ఎందుకు అంటే మనము ఆరోగ్యంగా జీవించాలి అంటే మన ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రతిరోజు మనం పరిశుభ్రతని పాటించడం ఎంతో అవసరం ఆ స్వచ్ఛత అనేది ఎలా ఉండాలి కేవలం మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం కాదు స్వచ్ఛంగా ఉండాలి అంటే మనం శుభ్రంగా ఉండడం అంటే మనం నీటుగా ఫేస్ వాష్ చేసేసుకొని లేకపోతే మనం రోజు స్నానం చేసి మంచి మంచి బట్టలు వేసుకుంటే సరిపోదు మనం నీట్గా ఉంటే సరిపోతుందా మన మనం నివసించే ప్రాంతాలు ఎక్కడైతే మనం ఉంటున్నామో మన చుట్టుపక్కల మన దరిదాపుల్లో కూడా నీట్గా ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కేవలం మనం శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామా అంటే అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు సో మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన పరిసరాలని కూడా అంతే శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అప్పుడు మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము సో శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటాము మానసికంగాను కూడా ఆరోగ్యంగా ఉంటాము అలాగే సామాజిక బౌద్ధిక ఆరోగ్యానికి కూడా ఈ పర్యావరణ శుభ్రత అనేది ఎంతో అవసరము అని చెప్తున్నారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్లాస్టిక్ కచరా ఫెల్నే సే క్యా హోగా ప్లాస్టిక్ చెత్త వ్యాపిస్తే ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ని నివారించండి ప్లాస్టిక్ని వాడకూడదు సో ఇట్లా అంతా చెప్తున్నారు కదా అలా కాకుండా ఈ ప్లాస్టిక్ని మనం ఎక్కువగా యూస్ చేసి ప్లాస్టిక్ చెత్త అనేది ఎక్కువగా అయిపోతే అప్పుడు ఏమవుతుంది ప్లాస్టిక్ కచరా సే హోనే వాళ్ళే పరిణామం ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ కే కచరేసే పూరి దునియా పరేషాన్ హై वातावरण में फैले इस जहर की व्याप्ति हमारी नसों और शरीर के अंगों तक में घुल चुका है इससे जल जंगल और जमीन खतरे में पड़ जाता है कचरा जलाने से निकलने वाली जहरीली गैस कई तरह की बीमारियों का कारण बन सकती है पर्यावरण को काफी नुकसान पहुंचा सकती है सो so, यदुकुंटे ఈ ప్లాస్టిక్ చెత్త ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి వ్యాప్తి వ్యాపించడం వల్ల ఏమవుతుంది ప్రపంచం అంతా ఇబ్బందే ఎందుకు అంటే సో ఈ వాతావరణంలో వ్యాప్తి చెందినటువంటి ఈ విషం ఏదైతే ఉందో వీటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో సో మన నరాలు మరియు శరీర భాగాల్లో కూడా కలిసిపోతాయి అన్నమాట అవి సో దానివల్ల ఏమవుతుంది ఇంకా నీరు అలాగే అడవులు మొత్తం భూమి మొత్తం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి సో ఈ ప్లాస్టిక్ ని పోని కాల్చేద్దామా అంటే దీన్ని కాల్చడం వల్ల ఏమవుతుంది అప్పుడు కూడా దీని నుంచి విషవాయువులు అనేవి రిలీజ్ అవుతాయి అనమాట అవి కూడా అనేక రకాల వ్యాధులకు కారణాలు అవుతాయి సో కాబట్టి ఇది అన్ని రకాలుగాను మనకి నష్టాన్ని చేకూరుస్తుంది అందువల్ల ఈ ప్లాస్టిక్ కచరా అంటే ప్లాస్టిక్ చెత్త ఏదైతే ఉందో సో దీన్ని మనము వ్యాప్తి చే వ్యాపించకూడదు దీన్ని ఎక్కువగా యూస్ చేయకూడదు అని చెప్తున్నారు సూఖా కచరా ఆర్ గీలా కో క్యూ అలక్ కర్ణా చాహియే అంటే ఏంటి తడి చెత్త పొడి చెత్త కచరా అంటే పొడి చెత్త గీలా కచరా అంటే తడి చెత్త అనమాట ఎందుకు వీటిని విడివిడిగా ఇమ్మంటున్నారు ఎందుకు వేరువేరుగా ఉంచండి అని చెప్తున్నారు సూకా కచరా ఆర్ గీలా కచరేకు అలగ్ కర్నా చాహియే క్యూకి ఎందుకంటే इससे पर्यावरण को कई तरह से लाभ होते हैं यह हमें रहने के लिए स्वच्छ वातावरण प्रदान करता है अगर यह कचरा विघटित ना करे तो यह वायु प्रदूषण का कारण बनता है दुर्गंध फैलती है इससे मौसम में बड़ा दुष्परिणाम होता है स्वास्थ्य संबंधी समस्याओं का कारण बनता है सूखा और गीला कचरे को अलग करने से इन దుష్పరిణామం కో రోక్సక్తే హే సో ఈ తడి చెత్త పొడి చెత్తని ఎందుకు విడివిడిగా ఉంచండి అంటున్నారు అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంట పర్యావరణానికి ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుందంట మంచి జరుగుతుందంట అంటే మనం నివసించడానికి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది సో అంటే ఏంటి రెండు కలిసిపోవడం వల్ల ఏమవుతాయి ఆ తడి చెత్తలోని ఆ వ్యర్థాలన్నీ కూడా కుళ్ళిపోయి దుర్వాసన రావడం బ్యాట్స్మెన్ అనేది రావడం జరుగుతుంది దానివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుంది వాతావరణంలో ఎన్నో పెనుమార్పులు చే చోటు చేసుకుంటాయి సో ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి సో కాబట్టి వాటి రెండింటిని పొడి చెత్తని తడి చెత్తని విడివిడిగా ఇవ్వడం వల్ల విడివిడిగా ఉంచడం వల్ల ఇలాంటి ప్రభావాల నుంచి మనము నివారణ అనేది కనిపెట్టచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కాలం చూసినట్లయితే పడియే సో ఇందులో ఫస్ట్ కాలం చూడండి ఆ పాట్ కే ఆధార్ పర్ వాకి పడకర్ మే హాయా నహి లిఖియే సో లెసన్ బేస్ లెసన్ ని బేస్ చేసుకొని మనము ఈ సెంటెన్సెస్ని చదివి ఈ సెంటెన్స్ కరెక్ట్ అయితే హా లేదు ఈ సెంటెన్స్ రాంగ్ అయితే నహి అని చెప్పేసి ఈ బ్రాకెట్స్లో ఆన్సర్స్ రాయాలి ఫస్ట్ వన్ చూడండి కూడేదాన్కే కయ్యి ఆకార హే సో డిఫరెంట్ డిఫ అంటే డస్ట్బిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి హా కరెక్టే కాబట్టి కా దామ్ జ్యాదా హే సో దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నహీ పహలే కూడేదాన్కా ముహ్ కులా ఇంతకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే డస్ట్బిన్స్ అనేవి ఓపెన్ డస్ట్బిన్స్ ఎక్కువ ఉండేవి అనమాట కూడా ఇధర్డేదాన్ ఎక్కడంటే పడేసా అంటే డస్ట్బిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా నీ కాదు కూడేదాన్ ఉపయోగ కర్నేసాన్ డస్ట్బిన్ యూస్ చేసినట్లయితే మనమే ఎంతో నష్టపోతాము నహి కాదు నెక్స్ట్ కాలం పాఠ కే ఆధారర్ సహీ క్రమ దీజి సో లెసన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైవ్ సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ ముందు ఏ సెంటెన్స్ తర్వాత అనేది ఆర్డర్ మనము ఐడెంటిఫై చేసి ఆ ఆర్డర్కి తగ్గట్టుగా మనం ఆ సెంటెన్స్కి ఎదురుగా నెంబర్స్ ఇవ్వాలి సెంటెన్సెస్ చూడండి సో ఫస్ట్ వచ్చే ఫస్ట్ మనము అన్ని సెంటెన్సెస్ ఒకసారి చూద్దాము అప్నె శరీర్ పర్ లిఖర్ చల్తా మేరా ఉపయోగ కరే మై భీ హర్ దిన్ పరివర్తన్ కరాహం అబ్తో మేనే ఢక్కన్ లగవా रोगी व्यक्ति तो कोई भी कार्य ठीक तरह से नहीं कर पाता घर स्कूल दफ्तर हो या सड़क मैं सब जगह रहता हूँ लो फर्स्ट सेंटेंस एंटीदी घर स्कूल दफ्तर हो या सड़क मैं सब जगह रहता हूँ धन अपने शरीर पर लिखकर चलता हूँ मेरा उपयोग करे सेकेंड सेंटेंस यदि थर्ड वन अब तो मैंने ढक्कन लगवा लिया है

పక్కన బ్రాకెట్లో ఇచ్చిన టూ వర్డ్స్లో నుంచి కరెక్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది సో చూడండి ఫస్ట్ డ్యాష్ మే చీజే బదల్తీ బ వాతావరణ సంసార్ ఆన్సర్ సంసార్ సంసార్ మే చీజే వ నీల వాలే కూడేద మేరే డ్యాష్ హై భాయి దాదా ఆన్సర్ భాయి नेक्स्ट काले भाई का उपयोग डैश फैलाने वाले वस्तुओं को डालने के लिए होता है जीवाणु गंदगी आंसर जीवाणु जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत डैश मिलती है खुशी खेद खुशी कूड़ा इधर उधर फेंकेंगे तो डैश फैलेगी गंदगी स्वच्छता आंसर गंदगी నెక్స్ట్ పాట్ కే ఆధార్ పర్ అధూరే కో పూరా కీజీఏ సో లెసన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్కంప్లీటెడ్ సెంటెన్సెస్ని మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఏమి ఇచ్చారు సెంటెన్సెస్ అనేది చూద్దాము సో ఇక్కడ మనకి ఆన్సర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో రాసున్నావన్నమాట ఆ సెంటెన్సెస్ని మనం కంప్లీట్ చేస్తున్నాము సో ఫస్ట్ వన్ నేను ఇంక డైరెక్ట్గా ఆ సెంటెన్స్ చదివేస్తాను మీకు ఆన్సర్స్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నావు అనమాట फर्स्ट वन मैं कई रंगों में मिलता हूँ so, मैं कई रंगों में ब्लैंपड़ मिलता हूँ दीन तो मन फिल से कंप्लीट चेस्ट अदे विधंगा, अब तो समझे हाँ, मेरा नाम कूड़ेदान है जागो लोगों, जागो संसार में चीजें बदलती रहती है यह सच है స్వాస్థ్య హారే అన్మోల్ ఖానా ఇక్కడ చూడండి గద్యాన్స్ అంటే ప్యాసేజ్ ఇచ్చారు సో గద్యాన్స్ పడకర్ దియగయ ప్రశ్న కే ఉత్తర్ ఏక్ వాక్యమే లిఖియే ప్యాసేజ్ ని చదివి దానికి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయాలి ఆ ఆన్సర్స్ అనేవి ఈ ప్యాసేజ్ ఉంటాయి

इसलिए पानी को सावधानी से उपयोग करना चाहिए व्यर्थ जल को साफ करके ही कुछ विशेष कार्यों के लिए उपयोग में लाया जाता है so questions First question, हर दिन किसकी आवश्यकता बढ़ रही है हर दिन जल की आवश्यकता बढ़ रही है जल स्रोत क्या क्या है नदी तालाब कुएं आदि सभी जल स्रोत है हमें उपलब्ध पानी का उपयोग कैसे करना चाहिए हमें उपलब्ध पानी का उपयोग सावधानी से करना चाहिए हम व्यर्थ जल को क्या कर सकते हैं व्यर्थ जल को साफ करके कुछ विशेष कार्यों के लिए उपयोग कर सकते हैं। किसकी मात्रा सीमित है जल की मात्रा सीमित है इकड़ जुड़न పడకర్ తీన్ ప్రశ్న బనాయే సో దీనికి ముందు కాలంలో ఏమడిగారు ప్యాసేజ్ని ని చదివి ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయమని అడిగారు ఇక్కడేమడుగుతున్నారు అడుగుతున్నారు ని చదివి మీరే ఓన్ గా ఒక త్రీ క్వశ్చన్స్ ని ఫామ్ చేయండి అంటున్నారు ఎగ్జాంపుల్కి కి కూడా ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారు అలాగా మనం ఇంకొక త్రీ క్వశ్చన్స్ ని ఇందులో నుంచి ఫామ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ప్యాసేజ్ చూద్దాము ఏక్ మక్కడి గుఫాకి చడనే కి కోషిష్ కర్రహిథి उसने थोड़ा सा जाला भी बुन रखा था वह बार बार ऊपर चढ़ने की कोशिश करती और फिसल कर नीचे गिर जाती थी चढ़ने के इरादे को मजबूत किया थोड़ी देर रुकी दीवार की ओर फिर चल पड़ी आधा रास्ता तय करने पर कुछ देर रुकी और फिर अगला सफर शुरू किया इस बार वह छत पर चढ़ने में सफल हो गई ఎగ్జాంపుల్కి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మక్కడి కిస్పర్ కోషిష్ కర్ కోసి థి సో అలాగే మనం రాసిన క్వశ్చన్స్ చూడండి ఒకసారి వా కిత్ని బార్ ఉపర్ చెడనే కోషిష్ కోసి ఎన్ని ఎన్నిసార్లు పైకి ప్రయత్ని పైకి ఎక్కడానికి ప్రయత్నించింది ఆ స్పైడర్ అనేది ఎన్నిసార్లు పైకి ఎక్కడానికి ప్రయత్నించింది रुककर దేర్ రుక్కర్ पड़ी చల్పడి కాసేపు ఆగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అలాగే ఆధార్ రాస్తా తయకర్నే పర్ ఉ సగం దూరం వెళ్ళిన తర్వాత అదేం చేసింది సో ఇలాగా ఇంకా కూడా మనం ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ రాయొచ్చు సో మీ మీ థాట్స్ని బట్టి మీరు కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ని ఫామ్ చేసి రాయొచ్చు అనమాట నెక్స్ట్ కాలం రీసైకిల్ ఆర్ రీయూజ్ ద్వారా కిస్కే క్యా బంతా హై కిస్సే క్యా బంతా హై జోడీ బనాయే సో చూడండి ఇక్కడ ఏంటి రీసైకిల్ ఆర్ రీయూజ్ ద్వారా అంటే రీసైక్లింగ్ విధానం ద్వారా రీసైక్లింగ్ విధానం అంటే ఏంటి సో ఒక వస్తువుని మళ్ళీ రీయూజ్ చేయడం అంటే దాని వాడకం అయిపోయిన తర్వాత దాన్ని తిరిగి ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అంటే దాన్ని అలాగే వేస్ట్ చేసేయకుండా మళ్ళీ దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు సో దా దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వాలన్నమాట సో ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఇక్కడ మ్యాచ్ చేస్తున్నాను డ్రా చేస్తున్నాను సో మీరు గమనించవచ్చు ఇక్కడ సో చూడండి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఖాళీ సీసాలు ఇచ్చున్నారు ఎంపి బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్ బాటిల్స్ లాంటివి సో ఇలాంటి బాటిల్స్ని మనము పడేయడం పడేయకుండా ఏం చేయొచ్చు ఇలా డెకో పర్పస్ మీద మనము ఇంట్లో అందంగా అలంకరించుకోవడానికి ఇట్లా అంతా కూడా పీసెస్ లాగా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టైర్స్ చూడండి పాత టైర్స్ ఉంటాయి కదా మీరు చూసుంటారు అంటే క్రాఫ్ట్ వీడియోస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్లో అట్లాగా ఎక్కడైనా మీరంతా చూసే ఉంటారు సో ఇప్పుడు ఎక్కువగా ఇలాంటివి మనకి చూపిస్తూ ఉంటారనమాట అంటే వేస్ట్ ఐటమ్స్తో ఇంట్లో ఉన్న పాత వస్తువులతో సో ఏ విధంగా వాటిని మళ్ళీ రీయూస్ చేసి ఒక కొత్త లుక్ తీసుకురావచ్చు అనే దాని మీద సో ఈ టైర్స్ ద్వారా ఇక్కడ ఏం చేస్తున్నారు చైర్స్ టేబుల్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు అలాగే నెక్స్ట్ బల్బ్ న్యూస్ పేపర్స్ సో ఇలాంటివన్నీ వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా లైక్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ కావచ్చు కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు సో వాటితో సో ఈ విధంగా అనమాట సో ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చిందని చూడండి ఒకసారి చెక్ చేయండి దాన్ని కూడా నెక్స్ట్ లిఖియే నీచే దియగే ప్రశ్నకే ఉత్తర్ దోయా తీన్ వాక్యమే లిఖియే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సఫాయి రఖనే కేలియే తుమ్ క్యా కర్తేహో సఫాయి రేకెలియే తుమ్ క్యా కర్తేహో శుభ్రతని పాటించడానికి నువ్వేం చేస్తావు మ సాఫసఫ బయే రియే హోజ్ సుబ ఓ శామ్ ఝా బీ సఫాయితీ దైనిక గతివిధి మే బే కచరేకు కూడేదాన్ డాలి దేత సో మీరేం చేస్తారు జనరల్గా శుభ్రతను పాటించడానికి మీరేం చేస్తారు అన్నప్పుడు నేను రోజు నా ఇంటి పరిసరాలని అంటే ఇన్ ఇంట్లో బయట సో నా ఇంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేసుకుంటాను చీపురుతో శుభ్రం చేసుకుంటాను అలాగే రోజువారి పనుల్లో ఇంట్లో ఏర్పడేటువంటి ఆ చెత్త వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లో వేస్తాను తుమ్ నీలే రంగుకే కూడేదానిక ఉపయోగ కేసే కర్తే హో నువ్వు బ్లూ కలర్ డస్ట్బిన్స్ని ఏ విధంగా యూస్ చేస్తావు నువ్వు బ్లూ కలర్ డస్ట్బిన్స్ని ఏ విధంగా యూస్ చేస్తావు మే మీలే రంగ కే కూడేదాన్ యాసా కూడతాహిత జ్లాస్టిక్ లోహా ఆది సో బ్లూ కలర్ డస్ట్బిన్స్ లో నేనేం వేస్తాను అంటే సో కుళ్ళి పోని పాడై పోని చెత్త అంటే జో నష్ట నహితా ఏదైతే భూమిలో కలిసిపోదో ఏదైతే నష్టపోదు నష్ట హోతా అంటే ఏదైతే భూమిలో కలవదు ఏదైతే పాడవదో ఏదైతే కుళ్ళిపోదో అలాంటి దాన్ని అంటే ప్లాస్టిక్ లాంటి వస్తువుల్ని నేను బ్లూ కలర్ డస్ట్బిన్లో వేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ స్వాస్థ్య హమారే అన్మోల్ ఖజానా హై ఇస్కా తాత్పర్య క్యా హె ఆరోగ్యము మనకి విలువైన సంపద అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఇందులో స్వాస్థ్య హమారే లీయే అన్మోల్ ఖజానా హై తాత్పర్య హైకి हमारा अच्छा स्वास्थ्य ही हमारी वास्तविक दौलत या धन है जो हमें अच्छा स्वास्थ्य और मन देता है हमें जीवन की सभी चुनौतियों का सामना करने के लिए सक्षम बनाता है अच्छा स्वास्थ्य अच्छे शारीरिक मानसिक और सामाजिक स्वास्थ्य को बढ़ावा देता है कोई व्यक्ति चाहे कितना भी धनवान क्यों ना हो यदि उसका स्वास्थ्य ठीक नहीं है తో ఉభీ సుఖ బేకార్ హైభీ కార్య ఠీక్ తరహస నీ కరతా కేవల స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖంకో పాక్త సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఆరోగ్యం అనేది మనకి విలువైన సంపద అని అంటున్నారు దాని అర్థం ఏంటి ఎందుకు అని అడిగారు సో ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం సో డబ్బు సంపాదించడం కానీ మంచి పేరు సంపాదించడం కానీ ఇవన్నీ ఎలా చేయగలం మనం ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటే మనం సంతోషంగా ఉంటే మనకు ఎదురయ్యే ప్రతి సవాల్ని మనం ఎదుర్కోవచ్చు మనకు వచ్చే ప్రతి కష్టాన్ని మనము ఫేస్ చేయగలం ఆ ఆరోగ్యమే లేకపోతే మనం దేన్ని కూడా సాధించలేం సో కాబట్టి ఈ ఆరోగ్యం అనేది మనకి ఎంతో విలువైన సంపద ఆరోగ్యవంతుడు మాత్రమే అన్ని సుఖాలని పొందగలడు దేన్నైనా సంపాదించగలడు సంపాదించిన దాన్ని అనుభవించగలడు అదే ఆరోగ్యంగా లేకపోతే ఎన్నున్నా కూడా వ్యర్థమే నెక్స్ట్ స్వచ్ఛత ఆర్ సఫాయి దేశీ ప్రగతికే సూచక హె పర్ అప్ విచార వ్యక్త కీజీయే చూడండి స్వచ్ఛత ఆర్ సఫాయి దేశ్ కి ప్రగతికే సూచక హె పర్ అప్ విచార వ్యక్త కీజీయే అన్నారు అంటే ఏంటి సో పరిశుభ్రత అనేది దేశ ప్రగతికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు దీని మీద మీ ఆలోచనల్ని అభిప్రాయాల్ని తెలియజేయండి అన్నారు అంటే స్వచ్ఛత శుభ్రత అనేది దేశ ప్రగతికి తోడ్పడుతుంది అంటున్నారు దీని మీద అభిప్రాయాన్ని తెలియజేయాలి సో ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చున్నారు ఒకసారి చూడండి స్వచ్ఛత ఏ అచ్చి దో ఆదత్ హై జిసే హే అ స్వాస్థ్య ఓర్ స్వస్థ జీవన్ కే అప్న చే एक बड़ी जिम्मेदारी के रूप में हर व्यक्ति को इसका पालन करना चाहिए हर व्यक्ति को अपनी व्यक्तिगत स्वच्छता, स्वच्छता, पालतू जानवरों की पर्यावरण की स्वच्छता अपने आसपास की स्वच्छता और कार्यस्थल की स्वच्छता आदि पर ध्यान रखना चाहिए हमें पर्यावरण को स्वच्छ बनाए रखने के लिए पेड़ लगाना चाहिए हर माता पिता अपने बच्चे को चलना सिखाने के समय ही उन्हें जरूर स्वच्छता के बारे में समझाना चाहिए इससे देश का हर व्यक्ति भावी पीढ़ी सहित स्वस्थ व्यक्ति बन जाता है सभी सुख पा सकते हैं इस तरह स्वच्छता और सफाई देश की प्रगति के सूचक है सो so, अंटे दीन अर्थम एटी परिशुभ्रता अने मंजी आरोग्य अला मंच जीवित कोसम पाठ పాటించాల్సినటువంటి ఒక అలవాటు లాగా చేసేసుకోవాలి దాన్ని మనం అంటే దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి ఏదో చేశామంటే చేశామన్నట్టు కాదు ఊరికే మనం శుభ్రంగా ఉన్నాం మన పరిసరాలు శుభ్రంగా ఉంటే చాలు అన్నట్టుగా ఉండకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అనే భావనని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దీన్ని మనం చేయగలం అనమాట అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతని చూసుకోవాలి అలాగే వాళ్ళ వాళ్ళ పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో వాటి పెట్స్ వాళ్ళ పెట్స్ ఉంటాయి సో వాటిని వాటి నీట్నెస్ని కూడా చూడాలి నెక్స్ట్ అలాగే వాళ్ళ పరిసరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు అంటే వాళ్ళు ఉండేటువంటి హౌసెస్ నీట్గా ఉంచుకోవాలి సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోవాలి వాళ్ళ వర్క్ ప్లేసెస్ నీట్గా ఉంచుకోవాలి సో ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్ ప్లేసెస్ వాళ్ళ హౌసెస్ అన్ని నీట్గా ఉంచుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం నీట్గానే ఉంటుంది మనం ప్రత్యేకించి శుభ్రత గురించి ఒకరికి చెప్పాల్సిన అవసరం అనేది ఉండదనమాట అప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది భావితరాలకి మనము ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కంట్రీని కూడా అందజేయగలం సో ఇది ఎలా స్టార్ట్ అవ్వాలి తమ తమ పిల్లల్ని అంటే చిన్నప్పుడు మనకు చెప్తాం కదా ఇలా నడవాలి ఇది పట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు అని చెప్తాం కదా అలాగే డస్ట్ని డస్ట్బిన్లో వేయాలి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఇలాంటివి చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయడం ద్వారా మనం చేయొచ్చు అలాగే చెట్లను పెంచడం సో ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఈ పరిశుభ్రత అనేది ఎక్కువగా పెంపొందుతుంది అనమాట అందరిలో కూడా అది పెరుగుతుంది నెక్స్ట్ భాషాన్స్ నీచే దియగయే ప్ర శబ్దంకే పర్యాయ వాచి శబ్ద డిబ్బే మెసేజ్ ఉన్కర్ లిఖియే సో కింది ఇచ్చినటువంటి వర్డ్స్కి పర్యాయ వాచి శబ్దు పర్యాయవాచి అంటే ఏంటి ఒకే మీనింగ్ ఉండేటువంటి డిఫరెంట్ వర్డ్స్ అనమాట సో అలాంటి వర్డ్స్ని మనం ఎక్కడి నుంచి రాయాలి ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడే కాకపోతే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది సూటబుల్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది సో ఫస్ట్ చూద్దాము ఫస్ట్ వర్డ్స్ అడక్ सड़क शब्द का पर्यायवाची शब्द है रास्ता और राह दूसरा चीज चीज शब्द के पर्यायवाची शब्द है वस्तु पदार्थ धरती पृथ्वी भूमि खुश हर्ष आनंद धन अर्थ संपदा नेक्स्ट कॉलम సహీ విలోం శబ్దే పతోంకి జోడీ బనాయి ఇక్కడ చూడండి ఆపోజిట్ వర్డ్స్ అడిగారు విలోమ్ శబ్దు అయితే మనకి ఇంతకు ముందు అంటే ఈ లెసన్కి ముందు లెసన్ వరకు కూడా ఎలా ఇచ్చారు విలోమ్ శబ్దు సెంటెన్స్లో ఇచ్చారనమాట ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అదే సెంటెన్స్లో ఉంటుంది ఐడెంటిఫై చేయండి అని అడిగారు సో ఇక్కడేమడిగారు సహీ విలోం శబ్దసే పత్తోంకి జోడి బనాయి అన్నారు అంటే ఇక్కడ లీవ్స్ ఇచ్చున్నారు ఆకులు ఇచ్చున్నారు అనమాట అయితే ఏం చేశారు ఇక్కడ దిన్ అని ఇచ్చారు దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఈ లీఫ్ ఖాళీగా ఉంది సో ఇక్కడ మనము ఇక్కడ పక్కన సపరేట్గా ఉన్న లో నుంచి ఐడెంటిఫై చేయాలి దిన్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది రాత్ సో రాత్ అనేటువంటిది ఇక్కడ ఉండాలన్నమాట సో దీన్ని ఇక్కడ మనం ఈ లీఫ్లో రాయాలి నేను ఇక్కడ సపరేట్గా మీకు మళ్ళీ ఆన్సర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో మీకు చెప్తున్నాను అనమాట ఇది మనం చేయాల్సిన వర్క్ టెక్స్ట్ బుక్ పార్ట్లో సో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ నయీ పురాణి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ పురాణీ ఇచ్చున్నారు ఇక్కడ మనకి నయీ ఇక్కడ ఉంది ఆన్సర్ అలాగే సఫాయి గందగి సచ్ ఝూట్ సఫేద్ కాలా దిన్ రాత్ ఈ విధంగా అనమాట తర్వాత శబ్ద తాలికామే మే దియగయే వస్తువుకే నామో కో ఉచిత కూడేదానికి తాలికామే లిఖియే శబ్ద తాలికామే మే దియే వస్తువుకే నామో కో ఉచిత కూడేదానికి తాలికామే లిఖియే అంటే ఏంటి శబ్ద తాలికా ఇక్కడ చూడండి వర్డ్స్ ఇచ్చున్నారు అంటే కొన్ని థింగ్స్ నేమ్స్ ఇచ్చున్నారనమాట అయితే మీరేం చేయాలి మనం ఆల్రెడీ ఈ లెసన్లో డస్ట్బిన్ గురించే చెప్పుకొని ఉన్నాము ఏ కలర్ డస్ట్బిన్స్ ఉంటాయి ఏ కలర్ డస్ట్బిన్లో మనం ఎలాంటి డస్ట్ని వేయాలి అనేది సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఐటమ్స్ ఇచ్చున్నారు ఇక్కడ త్రీ కలర్స్ ఆఫ్ డస్ట్బిన్స్ ఇచ్చున్నారు హర నీల కాల సో ఇప్పుడు మనము ఆ ఐటమ్ని బేస్ చేసుకొని ఆ ఐటెంని మనం ఏ కలర్ డస్ట్బిన్లో వేయాలి అనేది తెలుసుకొని ఆ డస్ట్బిన్ పైన ఇచ్చినటువంటి కాలంలో రాయాల్సి ఉంటుందన్నమాట సో అయితే చూడండి ఏమేమి ఇచ్చిన్నారు ప్రయోగే బాత్ పట్టి లోహా ఫలోంకే చిల్కే చాయ్ పత్తి బోతల్ సబ్జీ చప్పల్ బయో సారీ బయోమెడికల్ వేస్ట్ ఎక్స్పైర్ దవాయే ఫూల్ ప్లాస్టిక్ రక్తసేస్ అని ఇంజెక్షన్ సో ఏమేమి ఇచ్చినారు ప్రయోగే బాత్ పట్టి అంటే బ్యాండేడ్స్ ఉంటాయి కదా కట్లు కట్టి విప్పేసిన వేస్ట్ ఆఫ్ బ్యాండేడ్స్ కాటన్స్ ఇవి ఉంటాయి కదా అవి ఫలోకే చిల్కే ఫ్రూట్స్ యొక్క తొక్కలు ఉంటాయి కదా పండ్ల తొక్కలు చాయ్ పత్తి టీ పొడి మనం టీ చేసుకున్న తర్వాత వేస్ట్ అయిపోతుంది కదా బోతల్ బాటిల్స్ సబ్జీ కూరగాయలు అంటే కుళ్ళిపోయిన కూరగాయలు వేస్టేజ్ ఉంటాయి కదా చప్పల్ బయోమెడికల్ వేస్ట్ ఎక్స్పైర్ దాయే ఫూల్ ప్లాస్టిక్ రక్తసేసాని ఇంజెక్షన్ సో చూడండి ఫస్ట్ మనం హర అంటే గ్రీన్ కలర్ ఆఫ్ డస్ట్బిన్ సో దీంట్లో ఏమేమి వేశాము ఫలోంకే చిల్కే చాయ్ పత్తి సబ్జీ ఫూల్ సో ఇవన్నీ ఏంటి తడి చెత్త అన్నమాట నెక్స్ట్ నీలా బ్లూ కలర్ డస్ట్బిన్ ఇందులో ఏం వేస్తాం మనము అంటే పొడి చెత్త అంటే ఏవైతే మనకి భూమిలో కలవవో మనం ఇందాక చెప్పాం కుళ్ళిపోని వస్తువులు అవి అవన్నీ ఇందులో వేస్తామన్నమాట లోహా బోతల్ చప్పల్ ప్లాస్టిక్ నెక్స్ట్ కాల సో కాల అంటే బ్లాక్ ఇందులో ఏం వేస్తాం ప్రయోగే బాత్ పట్టి బయోమెడికల్ వేస్ట్ ఎక్స్పైర్ దవాయే అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఏమన్నా ట్యాబ్లెట్స్ అలాంటివి ఉంటాయి ఇంజెక్షన్స్ బ్యాండేజ్స్ ఇవన్నీ కూడా ఇందులో వేస్తామన్నమాట రక్తసేస్ అని ఇంజెక్షన్ సో ఇవన్నీ ఇందులో వేసాం నెక్స్ట్ లాస్ట్ కాలం సృజనాత్మకత పుస్తక్కి ఆత్మకథ పడియే ఆర్ ఆప్ కలంకి ఆత్మకథ లిఖియే సో ఏం చెప్తున్నారు పుస్తక్కి ఆత్మకథ అంటే ఇక్కడ ఏమడిగారు పుస్తకం గురించినటువంటి ఆత్మకథ అంటే ఒక బుక్ తన గురించి చెప్తుందన్నమాట ఇక్కడ అలాగే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలట కలంకి ఆత్మకథ ఒక పెన్ ఒక ఆత్మకథని మీరు ఈ సైడ్ రాయాలి అయితే పుస్తక్కి ఆత్మకథలో ఏముంది मैं पुस्तक हूं मैं ज्ञान का भंडार हूं मुझे पढ़कर मनुष्य विद्वान बनता है मैं चाहती हूं कि लोग मुझे फाड़े नहीं मुझे सही ढंग से रखें ఆరు ఉపయోగరే సో నేను బుక్ని నేను జ్ఞాన సంపదని నన్ను చదివి మనుషులు జ్ఞానులు అవుతారు నేనేం ఆశిస్తున్నానంటే నన్ను చించకుండా జాగ్రత్తగా మనుషులు చూసుకోవాలి ముజే సహీ ఢంగు సే ఆరు వారు ఉపయోగరే నన్ను మంచిగా చూసుకొని నన్ను మంచిగా ఉపయోగించుకొని చదువుకోవాలి జ్ఞానులు అవ్వాలి అని ఆశిస్తున్నాను అని చెప్పేసి బుక్ తన గురించి తను చెప్పుకుంటుందనమాట అలాగే మనం ఒక పెన్ను గురించి రాసినట్లయితే ఏం రాస్తాము मैं कलम हूँ मैं तलवार से अधिक शक्तिशाली हूँ सब अपने मन की बात मेरी मदद से लिखते हैं ज्ञानवर्धक बातों को मैंने भिन्न भिन्न स्थानों पर लिखा है मेरी आशा है कि सब पढ़े सब बढ़े और पेन्न एम चेन पेन्न कला मैं तलवार से अधिक शक्तिशाली हूँ अटे कत्ती कटे कलं गोपदी अटर अलागा ఒక కత్తి కంటే ఎంతో గొప్పద గొప్పదాన్ని సబ్ అప్నే మన్ కీ బాత్ మేరీ మద్దతు సే లిఖే హె ప్రతి ఒక్కరు తమ మనసులోని మాటని నా సహాయంతోనే రాస్తారు జ్ఞానవర్ధక బాతోంకమైన భిన్న భిన్న స్థానం పర్ లిఖా హె అంటే జ్ఞానవర్ధకమైన విషయాలను నేను వేరు వేరు స్థానాల్లో కూడా రాశాను నేనేం ఆశిస్తున్నాను అంటే అందరూ చదువుకొని జీవితంలో ఎదగాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని ఒక పెన్ తన గురించి చెప్పుకుంటుంది సో ఇది మనకి కూడేదాన్ లెసన్కి సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ పార్ట్ అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి కాలం కూడా నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఏది మిస్ చేయకుండా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను సో ఇంకొక వీడియోలో మనము ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు కానీ అర్థమవుతుంది యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియట్గా మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ